రాష్ట్రానికి మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుర్మార్గమైనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారా? ఇప్పుడైనా ఆలోచన చేయండి. విద్యావంతులు మేధావులు ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఈ రోజు పూర్తిగా ఈ రోజు బలపరిచేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బుల కట్ల మూటలతో తీసుకొచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా ప్రలోభాలకు లొంగకుండా ఓటు అనే ఒక ఆయుధంతో ఈ రోజు ముచ్చమటలు పట్టించారంటే సిగ్గుతో తల దించుకోవాలి జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికైనా గాని రాబోయేటువంటి రోజులలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలలో పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. అయితే Y0 175 అని చెప్తున్నాడు ద గ్రేట్ జగన్ మోహన్ రెడ్డి. మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి 175కు 175 స్థానాలు వస్తాయని మీరు అంటున్నారు కదా, మరి ఎందుకు అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నారు? నిన్నటి రోజున జరిగినటువంటి శాసనసభ మండలిలో నిన్నటి రోజున జరిగినటువంటి ఏదైతే మనకు కేంద్ర బడ్జెట్ గాని మన యొక్క శాసనసభ బడ్జెట్ లో గాని ఏ ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనా గాని ఆకలి కేకలతో కొట్టి మెట్టాడేటువంటి రైతాంగం ఈనాడు పూర్తిగా ఊరి కొయ్యలకు ముద్దాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా గాని కళ్ళు తెరుచుకొని దౌర్జన్యాలు మాని రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన చేయాలి తప్ప రౌడీజం చేస్తే ఈ రోజు చూశారు కదా గడిచినటువంటి పంచాయతీ ఎలక్షన్లలో ఏ ఒక్క పార్టీకి తెలుగుదేశం పార్టీ కావచ్చు వామపక్ష పార్టీలు కావచ్చు నామినేషన్లు కూడా వేయలే. సర్పంచులన్నీ ఏకీకృతం చేసుకున్నావు, కొవ్వొత్తులాగా కరిగిపోయినావు అని చెప్పేసి విర్రవీగినావు. దుర్యోధనుడు కూడా విర్రవీగినాడు. ఈ రోజు చూసినావా 9 ఉభయ జిల్లాలలో 108 అసెంబ్లీ స్థానాలలో బీభత్సమైనటువంటి ఎక్కడే కానీ తగ్గకుండా నీ సొంత గడ్డలో కూడా 15,000 మెజారిటీ, ఉత్తరాంధ్రలో 22,000 మెజారిటీ, ఈ విధంగా ఉత్తర రాయలసీమలో 9 నుండి 14,000 మెజారిటీ ఎక్కడ తలబెట్టుకుంటావు? ఇప్పటికైనా ఆలోచన చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకమైనందుకు మరొక్కసారి పట్టభద్రులకు తెలివైనటువంటి విద్యావంతులకు కలిసి వచ్చినటువంటి వామపక్ష పార్టీలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో ఇదే ఆకాంక్షతో మనం అందరం కూడా కలిసికొట్టుగా రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ కూడా హృదయపూర్వక విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.